చాలామంది కవులు అంటే చాలామందికి చులకన, చాలామంది కవులు అంటే ఎలాంటిదంటే ఒక ప్రభుత్వం వస్తుంది రాటమే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొలుపుతారుగా అందరూ. వారిని తిట్టిన ఎట్ట తిట్టాలను తిట్టిస్తారు, కొట్టిస్తారు, జైలుకు పంపుతారు, అరెస్టులు చేయిస్తారు, వారి పాటను నాటను మొత్తం కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపయోగించుకుంటారు. తర్వాత ఇంకొకడు కింద ఉంటాడు, వాడు వెయిట్ చేస్తూ ప్రభుత్వాన్ని తిడతా ఉంటే వీడు వెయిట్ చేస్తూ ఉంటాడు, వీడు ఉసిగొలుపుతూ ఉంటాడు, తిరిగి వీడు అధికారంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళా వాడు దిగినోడు ఎవడైతే ఉరిదీయవద్దని అంటాడు, వీరుణ్ణి ఉరిదీస్తాడు. తీసిన తర్వాత మళ్ళా వచ్చిన వాడు ఇంకొక వాడిని ఉరిదీస్తాడు. అప్పుడు వాడు కిందికొచ్చి మళ్ళా యోచనను పట్టుకుంటాడు, జయరాజును పట్టుకుంటాడు, గోరెటెంకనను పట్టుకుంటాడు, కవులను మొత్తం కూడా పట్టుకుంటాడు. మళ్ళీ విసరండి రా రాళ్ళు అని అంటాడు. అప్పుడు వీళ్ళు మళ్ళీ విసురుతారు. పాపం ఆకలి అనేది భయంకరంగా ఉంటుంది కదా కవులల్లో, కన్నీళ్ళు దుఃఖం మాకు కూడా ఉంటాయి కదా ప్రజలతోటి పాటు. కాబట్టి ప్రతిపక్షం వాడికి ఒక పాలి ఆసరవుతాం, అధికార పక్షం వాడికి వ్యతిరేకంగా ఉంటాం. మళ్ళీ వాడు ప్రతిపక్షంలో ఉంటాడు, మళ్ళీ వీడు అధికార పక్షంలోకి వస్తాం, వీడి చేతుల్లోనే ఉంటాయి. అంటే మా జీవితాన్ని పోయి దిగి ఎక్కినవాడు దిగేవాడు దిగేవాడు ఎక్కినవాడే గురించి పాటలు రాయటం తప్పితే మాకు జీవితం ఉండదా? మాకు ఒక యోచన ఉండదా? మాకు ఒక ఆలోచన ఉండదా? పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానాన్ని మేము చెప్పకూడదా? వేమన చెప్పిన కవి సూక్తుల్ని మేము చెప్పకూడదా? అన్నమయ్య రాసిన కీర్తనల్ని మేము రాగేయకూడదా? రామదాసు అల్లిన పాటల్ని మేము అల్లకూడదా? మాకు స్వయం ప్రతిపత్తి లేదా? విశ్వకవిగా అవతరించకూడదా? మీ రాజకీయ పార్టీలు మొత్తం కూడా ఈరోజు ఈ చేతిలో ఉంటాయి, రేపు ఇంకొకటి చేతిలో ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఎట్ట కలవాలనో అట్ట కలుస్తూ ఉంటారు. మీకు ఒక ఎథిక్స్ ఉండదు, నీతి ఉండదు, నిజాయితీ ఉండదు, ఏమీ ఉండదు మీ రాజకీయ పార్టీలకు. పవరే మీకు అధికారం కావాలి, ఆ పవర్ కోసం మమ్మల్ని ఉపయోగించుకోవాలని చూస్తారు ఎందుకు? కాబట్టి మా పాట ఏదైతే ఉంటుందో అది విశ్వమానవులు వాడుకునే గీతం కావాలి. మా పాట ఏదైతే ఉంటుందో రేపు ప్రపంచం మొత్తం కూడా నన్ను ఒక కవి వచ్చేటప్పుడు అంటాడు, జయరాజును చనిపోతే చెట్లన్నీ మౌలంగా తలలు వాలుస్తాయా అని అన్నాడు. అది కావాలి మనం. ఓ చెట్టు మీద రాయాలి, ఓ పుట్ట మీద రాయాలి, ఓ రాయి గురించి రాయాలి, ఒక రప్ప గురించి రాయాలి, ఓ మట్టి గురించి రాయాలి, మట్టి వాసన గురించి రాయాలి, దీని మీద జీవించే జీవరాశుల మీద రాయాలి.